నాడు జాతి ఉద్యమం కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సకల జనులు ఐక్యమైనట్టుగానే నేడు కేంద్రంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమయ్యారని ప్రజా సంఘాలు తెలిపాయి. వ్యాపార చట్టాల రద్దు కోసం రైతాంగం పట్టుసడలకుండా ఉద్యమాన్ని చేస్తున్న మోడీ విధానాల్లో ఎలాంటి మార్పు రాకపోవడం రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించాయి. అంబానీ ఆదాని ఉత్పత్తులను బహిష్కరించాలని కోరుతూ వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శులు కేదారి ముకుందరెడ్డి రవి రాజు మాట్లాడుతూ రైతాంగ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడి రైతుల ఆత్మవిశ్వాసాన్ని కేంద్ర మంత్రులు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వర్ణ వెంకటరెడ్డి, సృజన్ కుమార్, వసీం అహ్మద్, ఎడ్ల రమేష్, యు శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న కాలంలోనే జూన్లో రైతుల వ్యతిరేక వ్యవసాయ వ్యతిరేక కార్పొరేట్ అనుకూల ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్లను సెప్టెంబర్లో అది పార్లమెంటులో బిల్లు పాస్ చేసుకోవడం ద్వారా చట్టరూపం వచ్చింది. ఆ చట్టానికి సంబంధించిన రాష్ట్రపతి కూడా సెప్టెంబరు 24, 25, 26 తేదీలలో ఆయా చట్టాలను ఆమోదించారు. రైతాంగం నవంబర్ 26 నుంచి వెళ్ళి మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ చుట్టూ ఉన్న రాష్ట్రానికి వెళ్ళి లక్షలాది మంది రైతులు వచ్చి గత 19 రోజులుగా అక్కడ రోడ్ బ్లాకులు, ధర్నాలు, నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ రైతులకు సంబంధించింది ఢిల్లీ నడిబోటుకు పోకుండా పెద్ద ఎత్తున పోలీసును పారామిలిటరీను పెట్టి చలికాలం అని కూడా చూడకుండా వాటర్ కెనాళ్లతోటి గ్యాసులతో గ్యాసు ద్వారా మొత్తం అక్కడ ఉన్న రైతాంగణంతా కూడా అణచివేసే ప్రయత్నం చేస్తారు. నిన్నటికి నిన్న తీవ్రంగా లాఠీ ఛార్జ్ చేస్తే కొన్ని వేల మంది వందలాది మంది రైతులకు సంబంధించి తీవ్ర గాయాలని దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా అటు సైన్యంలో కూడా తిరుగుబాటు రాబోతుంది. మన పంజాబ్ సంబంధించిన డిఐజీ కూడా నిన్న రైతులకు మద్దతుగా రిజైన్ చేశాడు. అదే పద్ధతిలో తెలుగు రాష్ట్రాలలో కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతుంది. ఇప్పటికైనా మోడీ తన మిత్రులైన అంబానీ ఆదాని పక్షం వహించకుండా రైతు పక్షం వహించి వెంటనే ఈ 3 చట్టాలను రద్దు చేయడంతో పాటు అట్లాగే విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే తీసుకొచ్చారో దాన్ని కూడా తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. हिंदुस्तान का प्रधानमंत्री एक आतंकवाद फैला रहे हैं और जो तुम जितने भी भाजपा के लोग हैं हम बराबर उनके आगे बढ़ते जाएंगे. सर कटा देंगे मगर सर झुकाएंगे नहीं. देश के लिए हम जान देंगे, जान बचाएंगे जरूर मगर तुमको छोड़ेंगे नहीं.